దీనిమీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించి స్పైపింగ్ మిషన్స్ తీసుకురావటం, స్పైప్ చేయటం ద్వారా ఇమీడియట్గా నగదు రహిత చెల్లింపుల ద్వారా ఈరోజు రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో కూడా తీసుకురావడం జరిగితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు రావటం, దీంట్లో భాగంగా ఈరోజు స్పైపింగ్ మిషన్స్ ఇక్కడ దర్శి, ఒంగోలు, మార్కపు, కందుకు మనం ఈరోజు చీరాల వాటికి స్పైపింగ్ మిషన్స్ ఇవ్వటం జరిగింది. దీని ద్వారా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం ఈ చేసుకోవటం వల్ల ఇబ్బంది లేకుండా, ఈ చిల్లరతో సమస్య లేకుండా ఈజీగా పని పూర్తయ్యే అవకాశాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఈరోజు అన్ని చోట్ల ఎక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేయాలని జయంతో ఈ స్పైపింగ్ మిషన్ తీసుకురావడం దాంట్లో భాగంగా కూడా ఇక్కడ మనం ఇక్కడ ప్రారంభించుకోవటం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకొని వారికి ఇబ్బంది లేకుండా వారి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా రవాణా శాఖలో ఒక చాలా ఇన్ఫార్మ్స్ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్యకాలంలో 2.5 సంవత్సరంలో సుమారు 83 ఆన్లైన్ సర్వీసెస్ కూడా తీసుకున్నట్టు జరిగింది. అదే కాకుండా కూడా ఆధార్ సీట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అట్లానే ఆధార్ సీట్ వెహికల్స్ కానీ దగ్గర దగ్గర 95% మేము పూర్తి చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆధార్ సీటు చేసిన దాఖలాలు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేసిన సర్వీసెస్ను కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చూసి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కీలకమైన పెను మార్పులు కూడా తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఆపరేట్ చేసుకునే పరిస్థితి తీసుకురావడం